ఇక శబరిమలలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నెలలో మండల పూజ దర్శనాలకు ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా బలగాలను మోహరించారు. కొందరు మహిళలు కూడా వచ్చి లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయన్న సమాచారంతో అలర్ట్ అయ్యారు. అటు పంబ వద్ద ఉన్న మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొందరు వ్యక్తులు మీడియాను టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. శబరిమల అయ్యప్ప ఆలయం వద్ద వరుసగా 5వ రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మహిళలు ఆలయ ప్రవేశం చేయకుండా భక్తుల ద్వారం వద్ద బార్లు తీరారు. ఆదివారం కూడా 4 మహిళలు లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకున్నారు. ఏపీకి చెందిన 4 మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా స్వామి శరణం అంటూ వారిని అడ్డగించారు. ఆలయం ముందు సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా ధర్నా చేశారు. మండల పూజ నేటితో ముగియనుంది. ద్వారాలు నేడు మూసుకుంటాయి. గత 5 రోజులుగా ప్రజా సంఘాలు, మహిళా హక్కుల సంఘాల నాయకులు ఆలయంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు ఎవరూ ఆలయంలోకి వెళ్లలేకపోయారు. దళిత సంఘాలకు చెందిన ఓ మహిళా కార్యకర్త ఆలయంలోకి ప్రవేశించేందుకు 3 రోజుల పాటు ప్రయత్నించి విఫలం కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. మైనార్టీ వర్గానికి చెందిన ముస్లిం మహిళ రెహనా ఫాతిమా గత శుక్రవారం ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భక్తులు అడ్డుకుని వెనక్కు పంపారు. అయితే తమ సాంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించడమే కాకుండా కోట్లాది మంది హిందువుల ఆచారాన్ని కించపరిచేలా వ్యవహరించొద్దు అంటూ ఆమెను ముస్లిం సామాజిక వర్గం నుంచి వెలివేస్తున్నట్టు ముస్లిం జమాతే కేరళ సంస్థ పెద్దలు ప్రకటించారు. భక్తుల దర్శనానికి వచ్చే సమయంలో ఉద్రిక్తులు నెలకొనడంపై రాజకీయంగా దుమారం రేపుతోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం జోక్యాన్ని కోరాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. భక్తుల మనోభావాలు గుర్తించేలా కేంద్రానికి అసెంబ్లీ తీర్మానం చేసి పంపాలని కోరుతున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. పలు హిందూ సంస్థలు ఇప్పటికే తీర్పుపై రివ్యూ పిటిషన్ వేశాయి. అయితే కేరళ ప్రభుత్వం మాత్రం తీర్పునకే కట్టుబడి ఉంటామని చెబుతోంది.